సూపర్ టేస్టీగా ఉండేటువంటి కోడిగుడ్డు వెల్లుల్లి కారం కోసం ముందుగా మనం ఇక్కడ మసాలా గ్రైండ్ చేసేసుకుంటామండి. మిక్సీ జార్లకు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/3 ఇలాచి, 1 పావు టీ స్పూన్ మిరియాలు, 4-5 లవంగాలు వేసుకుని ఫస్ట్ ఇది గ్రైండ్ చేసేసుకుంటాము. ఇప్పుడు దీంట్లో 1 పాయ నుంచి తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్లు కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని దీన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకుంటామండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తవా పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ అండ్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 4-5 ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకుని అది వేగుతుండగా ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసేసుకుంటామండి. తర్వాత ఎగ్స్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. నేను ఇక్కడ 7 ఎగ్స్ వాడుతున్నానండి. దీని గురించి ఇంక ఇది మూత పెట్టేసి ఒక సైడ్ అంతా మంచిగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసేసుకుని ఇంకా మనము మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం చంక్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకుంటాము. ఇప్పుడు వేరే పాన్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం వేసేసుకున్నాము. 1/2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుని, అంటే అది జస్ట్ మిక్స్ అవ్వడానికి వీలుగా అంతే వేసేసుకుని అది వేగుతుండగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ పీసెస్ ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని 1-2 నిమిషాల పాటు వేగనేస్తామండి ఆ వెల్లుల్లి కారంలో. ఇంకా పైనుంచి కొంచెం కరివేపాకు వేసేసుకుని 1 నిమిషం పాటు ఉంచుకుని ఇంకా మనం వేడివేడిగా సర్వ్ చేయడం. ఇది స్టోర్ చేసుకున్నా కూడా చక్కగా నిల్వ ఉంటుందండి. అన్నంలో కలుపుకుని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి.